రాట్నం ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా పిల్లలందరికీ కూడా ఎగ్జామ్స్ సీజను. ఈ సీజన్లో మనకు జనరల్గా వచ్చేటువంటి హోమియో మెడిసిన్స్, ఎటువంటి సింప్టమ్స్ని బట్టి ఎటువంటి హోమియో మందులు ఇస్తామనేటువంటిది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. ముందుగా దీని హోమియో మెడిసిన్స్ వచ్చేసి మనకు జెల్సీమియం, ఆర్జెంటన్ నైట్రికం, లైకోపోడియం, ఎకోనైట్ ఇటువంటి మొదలైన డ్రగ్స్ ఉన్నాయి. మెయిన్ డ్రగ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. జెల్సీమియం డ్రగ్లో పిల్లలు ఎగ్జామ్ ఫియర్లో ఎలా ఉంటారంటే, వాళ్ళకు ఆ ఎగ్జామ్ ఫియర్ వచ్చినప్పుడు హై ఫీవర్ వస్తుంది. కొంతమందికి హై ఫీవరు, మూడు దుప్పట్లు వేసినా కూడా కప్పుకొనంత చలి ఉంటుంది, వణికిపోతుంటారు చలి, దాహం తక్కువగా ఉంటుంది, రెస్ట్లెస్గా ఉంటారు, ఒక చోట స్థిరంగా ఉండలేరు. సపోజ్ ఈ ఫీవర్ ఉన్నా లేకపోయినా ఒక చోట మాత్రం స్థిరంగా అయితే ఉండలేరు, కదులుతే అటు ఇటు కదులుతూనే ఉంటారు. దట్ ఈస్ ద జెల్సీమియం సింప్టమ్. మెయిన్ ఫియరు ఫ్రైట్, ఏమైద్దో ఏమో అనేటువంటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎగ్జామ్ ఫెయిల్ అవుతానేమో అని భయం ఉంటుంది. మెయిన్గా చలి ఉంటుంది, దాహం తక్కువ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకు, మనం జెల్సీమియం సింప్టమ్స్ లక్షణాలు ఉన్న వాళ్ళకు ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు వాళ్ళటువంటి ఎగ్జామ్ ఫియర్ తగ్గుతుంది. ఈవెన్ అది మనం ముందుగా కూడా ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా మందు వేసి పంపిస్తే కనుక అంత అటాక్ అయితే ఉండదు, ఆ టెన్షన్ కొంచెం తగ్గుతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మందు ఆర్జెంటన్ నైట్రికం. ఆర్జెంటన్ నైట్రికం అనేది యాక్చువల్గా మనకు వెండితో కాంబినేషన్తో ఉన్నటువంటి మెడిసిన్ ఇది. దీంట్లో ఏంటంటే వాళ్ళకు మెయిన్ యాంటిసిపేషన్ యాంగ్జైటీ, ఏమవుద్దో ఏమో, అసలు అవుద్దా అవదా, అంటే వాళ్ళు చదువుకున్న క్వశ్చన్స్ వస్తాయా రావా, వస్తే ఏం చేయాలి, ఎలా రాయాలి, రేపు మళ్ళీ పొద్దున ఎన్ని గంటలకు లేయాలి, కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్ళాలి, ఎగ్జామ్ అయిపోతుంది, ముందుగా వెళ్తామా లేదా అనేటువంటి టెన్షన్ బాగా ఉంటుంది అన్నమాట. దట్ ఈజ్ యాంటిసిపేషన్ యాంగ్జైటీ. ఇటువంటి ఉన్న వాళ్ళకు మనం ఆర్జెంటన్ నైట్రికం అనే మెడిసిన్ కనుక ముందు ఒక డోస్ వేసినా, లేదంటే ఆ ఉన్న టైంలో వేసుకున్నా, లేదంటే కోర్సులో ఉన్నప్పుడైనా ఒక డోస్ వేసుకుంటే కనుక కొంతవరకు అది ప్రివెంటివ్గా పనిచేసి వాళ్ళకు అటువంటి ఫియర్ లేకుండా చేసి వాళ్ళ ఎగ్జామ్ ఫియర్ను పోగొట్టి ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్ ఫియర్ కూడా పర్మనెంట్గా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ మందు కొన్ని సరైన మోతాదులో సరైన విధంగా వాడితే కనుక. అలాగనే ఇంకో డ్రగ్ వచ్చేసి లైకోపోడియం. లైకోపోడియం అనే డ్రగ్లో కూడా సేమ్ ఇలాగే, ఆర్జెంటన్ నైట్రికం పేషెంట్ జనరల్గా పెద్ద కప్పుకోడు, హార్ట్ పేషెంట్ అయి ఉంటాడు, బెడ్షీట్ కప్పుకోడు, దాహం ఎక్కువగా ఉంటుంది, స్వీట్స్ అంటే ఇష్టంగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు మనం ఆర్జెంటన్ నైట్రికం డ్రగ్ని ఇచ్చుకోవాలి. అలాగే లైకోపోడియంకి వస్తే కూడా వీళ్ళకు కూడా స్వీట్స్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది. ఎంత ఇష్టం అంటే ఈవెన్ నైట్ భోజనం చేసిన తర్వాత కూడా మనం ఒక ముక్కన్న, ఏదైనా బెల్లం ముక్కన్న తిన్నా బాగుండు అన్నటువంటి అంత ఇష్టంగా వాళ్ళకి స్వీట్ అంటే ఇష్టం ఉంటుంది. ఏది లేకపోతే కనీసం బెల్లం ముక్కనే పెట్టుకుంటారు అన్నమాట. అట్లాంటి డిజైర్ స్వీట్స్ అనేది లైకోపోడియంలో ఉంటుంది. వీళ్ళకు కూడా స్టేజ్ ఫియర్, యాంటిసిపేషన్, యాంగ్జైటీ అన్నీ ఉంటాయి. కాకుంటే వీళ్ళు ఇందాక నేను చెప్పుకున్నట్టు ఇంతకుముందు లైకోపోడియం వాళ్ళు వాళ్ళకంటే కింద ఉన్న వాళ్ళ మీద డామినేట్ చేస్తారు, కొంచెం బలంగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం ఒబీడియంట్గా ఉంటారన్నమాట. ఇటువంటి నేచర్ లైకోపోడియంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటి వాళ్ళకు ఈ హోమియో మనం ప్రివెంటివ్గా లైకోపోడియం అనేది వేసినప్పుడు మంచిగా క్యూర్ అయిపోయి వాళ్ళు ఎగ్జామ్ ఫియర్ అనే దాన్ని అధిగమించి మంచి సక్సెస్ అవుతారు. మళ్ళీ అలాగని లైకోపోడియంలో వాళ్ళు వెరీ ఇంటెలిజెంట్ అయి ఉంటారు. కాకుంటే జస్ట్ స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది మేజర్గా లైకోపోడియం ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం. కొంచెం ఎగ్జామ్స్ గది స్టార్ట్ అయ్యి కొంచెం రెండు లెటర్లు రాసే వరకు టెన్షన్ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేశారంటే వాళ్ళకి ఆ ఫియర్ అంతా పోతుంది. అటువంటి లక్షణం ఉన్న వాళ్ళు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు లైకోపోడియం బాగా పనిచేస్తుంది. అలా కాకుండా రేపు అంతా టెన్షన్ ఉంటుంది, రేపెట్లా అందుకుంటామా అందుకోలేమా అన్న టెన్షన్, అర్జెంటు నెట్టుకం పనిచేస్తుంది. జెల్సీమ్ అనే వాళ్ళకు బాగా చలిగా ఉండి, టెన్షన్ దడ ఉండి, దాహం తక్కువ ఉండి, రెస్ట్లెస్గా ఉంటే కనుక మెయిన్ ఫియర్ వల్ల ఉండేటువంటి వాళ్ళు జెల్సీమియం బాగా వర్క్ చేస్తుంది. ఇటువంటి సింటమ్స్ తీసుకొని మనం చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఇంకేదైనా ఎక్కువగా డౌట్గా ఉన్నప్పుడు ఏంటంటే నియర్ బై హోమియోపతి డాక్టర్ని కలిస్తే కనుక దీని పర్మనెంట్ పరిష్కారం మాత్రం చూపిస్తారు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.